కదా అంటే ఎట్లా ఎవరెవరు అనుకున్నారు ఈ హత్య చేయాలి అని చెప్పి దాంట్లో ఎవరెవరు హత్య చేయాలి ఎవరెవరు రావాలి ఆ హత్య చేసే దాంట్లో ఎవరెవరు పాల్గొనాలి అనుకున్నారు ఫస్ట్ సార్ హత్య చేసే దాంట్లో అయితే మేము నలుగురమే సార్ ఎర్రగంగి రెడ్డి ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఇంకా దస్తగిరి నేను సార్ ఓకే మేమే దాంట్లో దాంట్లోకి పోవాలా తీసుకొని గుడ్డలు తీసుకొని రావాలా ఇవన్నీ కూడా మేము ఎర్రగంగి రెడ్డి ఇంట్లో కూర్చొని ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్ దాని తర్వాత ఫస్ట్ కుక్కను చంపుదామని ప్లాన్ చేశారు కదా ఆ రోజు వివేకానంద రెడ్డి ఆయన ఇంట్లో లేరు బయటికి వెళ్ళున్నారు కార్యక్రమానికి వచ్చిన ఆయన ఆయన ఏ టైానికి ఇంటికి వచ్చారు సో ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు ఎలా అసలుకి ఇంట్లోకి వెళ్ళారు సార్ నా మామూలుగా చెప్పాలంటే సార్ 14 నైట్ అయితే మోటార్ ప్లాన్ అయితే పక్క అని ఫిక్స్ కాలే సార్ మేము కూడా అయితే దీంట్లో ఏం జరిగిందంటే 14 పొద్దున ఎర్రగంగి రెడ్డి వివేకానంద రెడ్డి గారు జమ్మలమడుకు పోవడం జరిగింది ప్రచారానికి అయితే దీంట్లో ప్రచారం తిరిగిన తర్వాత 10:30 ఆ మధ్యలాల 10:30 ఆ మధ్యలాల నేను హైదరాబాద్కు పోతున్నాను ఎర్రగంగి రెడ్డి ఇది వైఎస్ నరెడ్డి శివప్రకాష్ రెడ్డి వాళ్ళ కొడుకు కూతురుది అంటే వైఎస్ శివప్రకాష్ రెడ్డి గారి మనవరాలు ఆమెది బర్త్డే ఉంది నేను నైట్ రిసెప్షన్ కన్నా చేరుకుంటా డిన్నర్ ఉంది అని చెప్పి చెప్పాను 14 నైట్ సార్ వాయిస్ క్లియర్ గా ఉందా సార్ సెస్ క్లియర్ గా ఉంది చెప్పండి 14 నైట్ ఆయన మధ్యాహ్నం అంటే సుమారు 2:30 1:30 ఆ ప్రాంతంలో కడప నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ కు చేరుకోవాల్సిన ఆయన సార్ వైఎస్ వివేకానంద అయితే ఈయన ఏం చెప్పినాడు ఎర్రగంగి రెడ్డి లేదు లేదు పోవద్దు మనకు పనింది ఇవద్దు ఇంకా ఎవరు లేరు కదా నైట్ నువ్వు చెప్పినట్టుగా మనం ఏదో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలా పర్సనల్ గా అని చెప్పేసి ఆయనను స్టాప్ చేయడం జరిగింది సార్ పోకోకుండా ఎక్కడ హైదరాబాద్ పోకుండా ఆయన ఆపారా ఆయన ఆపారు సార్ ఎర్రగంగి ఆయన ఆపకపోయింటే ఆయన హైదరాబాద్కి వెళ్ళిపోయి 14వ తేదీ నైట్ ఉండకపోతు సార్ ఆయన కానీ 14 పొద్దున పోతా అంటే పోవద్దు నువ్వు ఉండు మనం నైట్కు కొన్ని విషయాలు మాట్లాడాలా అని చెప్పేసి ఆయన చెప్తే ఎర్రగంగి రెడ్డి మాట అయితే వివేకానంద రెడ్డి గారు కనీసం తీసేయారు సార్ తీసేయకుండా ఆయన మాట ఫాలో అవుతారు ఆయన అయితే ఆ మాట చెప్పిన తర్వాత ఆయన సరే నేను వెళ్ళంలే నేను టికెట్ ఏదైనా క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పడం జరిగింది సార్ దాని తర్వాత ఎర్రగంగి రెడ్డి ఉమాశంకర్ రెడ్డికి సునీల్ యాదవ్ కు ఫోన్ చేయడం జరిగింది ఈ పొద్దు నైట్ మనకి ఎవరు ఇంట్లో ఎవరు కూడా లేరు రంగన్న ఒక్కడు వాచ్మెన్ దాని దగ్గర వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర పనిచేసే రాజశేఖర్ కూడా లేడు కాణిపాకానికి దర్శనానికి వెళ్ళిపోయినాడు